फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फेस द बेस्ट वीडियो विरिगिपोयिन पाल तो कोवा एला प्रिपेर चेसुकोवच्चु अनेदि चूपिस्तानु चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चुंडि एप्पुडैना मनकि एक्कुवगा पालु विरिगिनप्पुडु वेस्ट गा पडेयकुंडा इला कोवा प्रिपेर चेसुकोवच्चु टेस्ट चाला बागुंटुंदि इप्पुडु मनं कोवा एला प्रिपेर चेसुकोवालि विरिगिन पाल नुंचि अनेदि चूद्दामु इदि हाफ लीटर पालंडि नावि पेट्टंगाने विरिगिपोयिनायि सो इप्पुडु ई पालल्लो मनं ఒక అర చెక్క నిమ్మరసం లేదంటే ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలి ఆల్రెడీ పాలు విరిగిపోయినే కదా ఇంకా నిమ్మరసం ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తుంటే పాలు మొత్తం విరగలేదండి ఇంకా పాల ఇది కనిపిస్తుంది చూసారా నేను మీకు చూపిస్తాను డిఫరెన్స్ ఏంటి అనేది చూడండి నిమ్మరసం వేసిన తర్వాత సిమ్ లో ఒక 2 మినిట్స్ మనము ఉడికించుకుందాము सो इप्पुडु चूसारा पूर्तिगा विरिगिपोतुन्नायि पालु इंका मिगिलिन पाल एदैते उंदो अदंता विरिगिपोतुंदि चूसारा ई तेल्लगा वाटर सपरेट अवुतुन्नायि इंदाकडदाका पालु कूडा उन्नायि विरिगिंदि इंका पालु रेंडु उन्नायि इप्पुडैते मोत्तं विरिगिपोयि पूर्तिगा नीळ्ळगा अयिंदि चूसारा अदन्नमाट इंदाकडदाका पाल सब्स्टेंस अनेदि इंका उंदि पालु विरिगिन तर्वात निम्मरसं वेसि इला 2 निमिषालु कुक चेसुकोवडं वल्ल मनकि పాలనేవి పూర్తిగా విరిగిపోయినే ఇంకా నీళ్ళ ఒక్కటే మిగిలినాయి చూశారు కదా ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి వాటరీగా ఉంది సో ఇందుకోసమని పాలు విరిగినా సరే పూర్తిగా విరగటం కోసం ఇంకా పాల సబ్స్టెన్స్ పాలు అనేది ఎక్కడ మనకి లేకుండా మొత్తం విరగడం కోసం ఇలా వేసుకుంటాము సో ఇంక ఇప్పుడు ఇది సరిపోతుంది మొత్తం అంతా విరిగిపోయింది కాబట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో ఇంకిప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్ లో సెపరేట్ గా చేసుకుందాము నా దగ్గర స్ట్రైనర్ లేదండి అందుకని చిల్లుల ప్లేట్ లో వేసుకున్నాను అప్పుడు నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి ఆ పాల విరుగుడు ఒకటి పైకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఈ పాల విరుగుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాటర్ తో ఎందుకంటే ఇందులో మనం నిమ్మరసం వేసాం కదా ఆ పులుపు ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇందులో ఉండిపోతుంది ఇలా ఉండి ఇలాగే ఉంచేసి మనం వాష్ చేసుకోకుండా గనక మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే పుల్లగా ఉంటుంది ఆ ఫ్లేవర్ తెలుస్తుంటుంది అలా ఆ ఫ్లేవర్ నిమ్మరసం ఫ్లేవర్ లేకుండా ఉండడం కోసం మనం ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి మీరు సింక్ కింద అయినా సరే డైరెక్ట్ గా స్ట్రైనర్ లో పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చిల్లల ప్లేట్ లో వేసుకొని కింద ఒక ప్లేట్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఇలా వాష్ చేసుకుంటే మనకి మొత్తం పోతుంది సో ఇప్పుడు ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం కదండి ఇంకా ఇప్పుడు దీని మనం ఇందాక పాలు విరిగినాయి కదా అదే గిన్నెలో వేసుకొని కోవా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు వద్దు అనుకున్న వాళ్ళైతే వేరే గిన్నెలో వేసుకోవచ్చు నేనైతే అదే గిన్నెలో వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కాసి నీళ్ళు వచ్చే కదా అవి వంపేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని సిమ్ లో ఉడికించుకోవాలి ఇంకొంచెం తొందరగా అడుగంటుతుందండి అందుకని అస్సలు ఫ్లేమ్ మీడియం లో గాని హై లో గాని అస్సలు పెట్టుకోకూడదు సిమ్ లోనే మనం ఉడికించుకోవాలి సో చూసారా విరుగుడు విరుగుడుగా ఉన్నది కాస్త దగ్గరికి అవుతున్నట్టు అవుతోంది కదా ఇందాకడ దాకా ఇట్లా విరుగుడు విరుగుడుగా గడ్డలు గడ్డలుగా ఉంది ఇప్పుడు అలా లేకుండా అంతా ఒకటిగా ఫామ్ అవుతోంది పేస్ట్ లాగా అన్నమాట కొంచెం ఇలా ఇప్పుడు ఇలా అవుతున్న కొద్దీ వాటర్ బయటికి వస్తుంది కదా ఆ వాటర్ కొంచెం ఇంకే వరకు మనం కుక్ చేసుకోవాలి సో వాటర్ మాక్సిమం ఇంకిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో ఒక 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 1/4 కప్ కంటే కూడా ఒక స్పూన్ తక్కువగా షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగి దగ్గర పడే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి కొంచెం మళ్ళీ షుగర్ యాడ్ చేశాక ఇంకొంచెం వాటరీ సబ్స్టెన్స్ వస్తుంది కదా మనకి కలుపుకుంటూ
ఉడికించుకోవాలి షుగర్ కరిగి మళ్ళీ దగ్గర పడే వరకు. అసలు కలపకుండా వదిలేయకూడదండి, ఎందుకంటే అడుగు అంటుతుంది తొందరగా. అందుకని సో చూసారు కదా మ్యాక్సిమం వాటర్ ఇంకిపోయినాయి. కొంచెం జ్యూసీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే మరీ గట్టిగా అయిపోయి మనకి కోవా బిల్లల్లాగా చేసుకోవడానికి రాదు. అందుకని ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత మీరు పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నా దగ్గర రెండు లేవు కాబట్టి నేను కవ్వంతో నేను ఇక్కడ మ్యాష్ చేసుకుంటున్నాను. కవ్వంతో కూడా బాగా మెత్తగానే అయిపోయిందండి. ఇలా వేడి మీద చేసుకోవడం వల్ల దగ్గర పడి మనకి కోవాలాగా చేసుకోవడానికి వస్తుంది, లేకపోతే మనకి దగ్గర పడకపోతే దీన్ని ఇట్లా చేసుకోకపోతే రాదు. ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. మనకి ఉండ చేసుకోవటానికి మళ్ళీ ఇలా ఒత్తుకోవడానికి రాదన్నమాట. మనం ఇలా చేసుకోకపోతే విడివిడిగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో చూసారు కదా మెత్తగా చేసేసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఇక్కడ కోవా బిల్లలు చేసుకోవాలి. లేదు మీరు ఇట్లాగే స్వీట్ కోవాలాగా నేను ఉంచేసుకుంటాను అనుకుంటే కనుక మీరు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఇక్కడ కోవా ప్రిపేర్ చేసుకోవడం కోసం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. స్వీట్ కోవా అంటే ఇదేనండి, మనము స్వీట్స్లోను అప్పుడప్పుడు కర్రీస్లోను యూస్ చేస్తుంటాం కదా, ఇదే స్వీట్ కోవా అంటే. మీరు కోవాలాగా ఉంచుకోవాలనుకుంటే కనుక దీన్ని ఇలా ఇలా కోవా బిల్లలాగా కాకుండా కోవాలాగానే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన షేప్లో ఇంకా సైజులో చేసుకోవచ్చు. మరి పూర్తిగా చల్లారిపోతే కూడా రాదండి, విడిపోతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా చేయి పడుతుంది అనుకునే వేళలో చేసేసుకోవాలి. అంతేనండి, ఇలా చేసేసుకుంటే మనకి పాలు విరిగిపోయిన దాంతో కూడా వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇలా టేస్టీ స్వీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈసారి పాలు విరిగిపోతే ఎక్కువ పాలు ఇలా తయారు చేసుకోండి. తక్కువ పాలు అయితే ఎలాగూ మనము ఇట్లా స్వీట్ ఏం ప్రిపేర్ చేయము. అదే హాఫ్ లీటర్ మిల్క్ 1 లీటర్ మిల్క్ ఒక్కొక్కసారి మనకి విరిగిపోతుంటాయి కదా, అలా విరిగిపోయినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3 to 4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో అంతేనండి, స్వీట్ కోవా రెడీ అయిపోయింది విరిగిన పాలతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఇలా కోవా చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.